అంగట్లోన అన్ని ఉన్నను అల్లు నోట్లో శని ఉన్నట్టు ఇక పేరుకే సర్పంచ్ సర్పంచ్ అని గొప్పలు పోయి అప్పులు చేసి తిప్పల పడితే బిల్లులు ఇచ్చే కాలం లేదా? ఇక మళ్ళీ మీదికెళ్ళు ప్రగతి వనాలు రైతు వేదికలు ఇవన్నీ అంటే అంత దిద్ది దీపం పెట్టిరు బాగానే ఉంది తాత. మేము అప్పులు చేసినాం మా పైసలు ఏమని సర్పంచులు పాపం గోడుగోడు అనుకుంటా రోడ్డు ఎక్కిరు మామూలు ముచ్చట కాదు అల్లది. ఓ నెరీగింత పాపం చేస్తున్నారేమో మొత్తం అంతా తెలంగాణలా అబ్బాబా బాగుపడుతుంది ఏమంటే 8 ఏళ్ల కోలేక ఇట్లనే ఉన్నది. ఇక రేపటికి 9 ఏళ్ల వడబడుతున్నది కానీ ఇంకా గిట్లనే పడితి పెడితే బతుకులన్న అన్నిటినీ ఎట్లా బతుకుతావు చెప్పుండ్రీ అని అనుకుంటా. ఒక దిక్కు నిరుద్యోగులు, ఒక దిక్కు రైతన్నలు, ఒక దిక్కు సామాన్య జనానికం, ఒక దిక్కు సర్పంచులు, ఇక అంతా కలిసి అడిగినా కూడా సర్కారు గన్ను మంటలేదు గనాయిస్తలేదుల్లా. ఇక గజ్వల్ కాడ సర్పంచులు చూడండి అంతా కూడా వచ్చి ఇక ఏమంటా ఉన్నారు, మాకు అంతా కూడా సమస్యలు పరిష్కరించాలి మీరు అంతా కూడా, ఇక బెదిరింపులు గిదిరింపులు ఎందుకు చేస్తున్నారు మాకు అర్థం కాదు, మా బతుకులు చిన్నయ్యి, మేము ఆడికైనా అప్పులు తీసుకొచ్చి ఊళ్ళో పనులు చేపిస్తే ఇక అక్కడికే నిధులు విడుదల చేయకపోతే మేము ఎట్లా బతకాలి, ఇక ఒక్కొక్క సర్పంచ్ దగ్గరికి పోతే ఏమన్నా అటకాదామని పోతే కుర్చీ లేకుండా ఉంటున్నారు, ఒక 5 రూపాయల షాయిదాపని కూడా ఓషధి లేకుండా ఉంటున్నారు, గిట్లుంటుందా తెలంగాణ గవర్నమెంట్లా అని చెప్పి అంటా ఉన్నారు అంతా కూడా. ఇక ఏమన్నీ నినాదాలు ఇస్తుండ్రో ఏడనో ఎక్కడ నరుచుకుందాం పారి ఓ పారి. పాత పెండింగ్ బిల్లులు ఒకటి, పాత కొత్త గ్రామ పంచాయతీలకు వచ్చే 40 వేలలో 20 వేల జీతాలు, 10 కరెంటు, 10 డిగ్రీలు డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు పల్లె ప్రగతి చేద్దామంటే వాళ్ళ డబ్బులు ఏంటి, ఈ డబ్బుల గురించి కొత్త పని చేయాలనుకుంటే ఎక్స్ట్రా ఫండ్ గవర్నమెంట్ నుంచి మా కొత్త గ్రామ పంచాయతీలు కానీ పాత గ్రామ పంచాయతీలు కానీ ఇచ్చి పల్లె ప్రగతి చేయమంటే చేస్తారు. ఇది ఈ ఉద్దేశం గురించి మేము బాయ్కట్ చేస్తున్నాం. పల్లె మా చిన్న గ్రామ ప్రజలకు వచ్చేది మన నెలకి 42 వేలు వస్తుంది, 40 వేలు 20 వేలు జీతాలు పోతుంది, 5 వేలు 6 వేలు డీజిల్ పోతుంది, 6 వేల కరెంట్ బిల్లు పోతుంది, మెయింటెనెన్స్ బ్లీచింగ్ దానికి 6 వేలు పోతుంది, మా గ్రామ పంచాయతీకి ఏం మిగిలడం లేదు. మళ్ళీ ఇప్పుడు 2 సార్లు పల్లె ప్రగతి పెట్టి ఆ చేసిన పనులు అయితే మా పైసలు లేవు మా గ్రామ పంచాయతీలో. ఇప్పుడు మళ్ళీ కొత్త పల్లె ప్రగతిని మళ్ళీ 4 బిడ్డలు తీసుకొచ్చారు, మాకు స్పెషల్ గ్రాంట్ ఏమైనా ఇస్తే కానీ మేము ఈ పల్లె ప్రగతి పని చేయలేకపోతాము. అందులో మళ్ళీ ట్రాక్టర్ ఈఎంఐ తక్షణమే మాకు ఫస్ట్ ట్రాక్టర్ ఏమై మాప్ చేయాలని ఈ ద్వారా మేము మీకు తెలియజేస్తున్నాం. అందరూ సర్పంచులు కలిసి ఏకాభిప్రాయంగా 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాము. గతంలో చేసినటువంటి పల్లె ప్రగతికి సంబంధించినటువంటి బిల్లును ఇంకా చెల్లించలేదు, అందువల్లనే ఈ 5వ పల్లె ప్రగతిని మేము బహిష్కరిస్తున్నాము. త్వరగా పాత బిల్లులన్నీ చెల్లించి ప్రభుత్వం మాకు సహకరించాలని కోరుతున్నాం. విన్నారు కదా గదన్నట్టు ముచ్చట, ఆడగాదు ఈడగాదు మర్రా సార్ల ఇలాకాలనే అనుకుంటా, ఇక అందరు ఇలాకాలనే చూసిరు కదా ఇట్లా నడుస్తా ఉన్నది ఒక్కొక్కళ్ళ తీరిగా, ఇక కారు పార్టీలు అంటే మినిమం అట్లా ఉంటుంది మరి అలా తోని అని చెప్పి అనిపిస్తా ఉన్నారు అని చెప్పి అంటా ఉన్నారు బయట వాళ్ళు అంతా కూడా. ఇక మరి వాజీబే ఉన్నది వాళ్ళు చేసుడు వీళ్ళు చూసుడు అనుడు ఇదే నడుస్తున్నది తప్ప, ఇక మొత్తం అంత పరీక్షలు ఎప్పుడు చేస్తారో పరిష్కారం ఎప్పుడు చేస్తారో ఏం అర్థమైతే లేదు. ఊ అంటే మాట్లాడుతున్నారు, ఆ అంటే మాట్లాడుతున్నారు, ఏందో ఈ పరిస్థితి కథ కార్ఖాన అర్థం అయితే లేదుల్లా అని చెప్పి నెత్తికి చేతి పెట్టుకునే కాతున్నది కానీ ఏం చేస్తారు చెప్పుండ్రి అని అంటా ఉన్నారు పబ్లిక్. మరి సార్ చూసి ఏమంటాడు ఈ ముచ్చట మీద, సర్పంచులది చాలా గోసున్నది అట సారు, జరంతా చూడు పరిష్కరించుండి.